రాజపల్లి నగర పంచాయతీ బలహీన వర్గాల ఐక్యత ప్రాంతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బలహీన వర్గాల నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ షరీఫ్ మాట్లాడారు. దాచేపల్లి మండలంలోని ఆర్ఎన్బి బంగ్లా సెంటర్లో ఉన్న సామాజిక మరుగుదొడ్ల తొలగింపు నిర్ణయాన్ని తీసుకున్నారు. దాచేపల్లి నగర పంచాయతీ వారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిత్యం రెండు రాష్ట్రాల ప్రయాణికులకు మరియు కాలేజీ విద్యార్థులకు పాదచారులు వర్తకులతో బ్యాంకులకు వచ్చే మహిళలకు మలమూత్రాలకు సంబంధించిన అవసరాలు తీరుస్తున్న మరుగుదొడ్డు తొలగించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఎడల మేము ఉద్యమాన్ని చేస్తామని పల్నాడు బలహీన వర్గాల ఐక్య వేదిక సభ్యులు హెచ్చరించారు. నగర పంచాయతీ సమావేశంలో ఆర్ఎండి బంగ్లా సెంటర్లో ఉన్న సామాజిక మరుగుదొడ్డు తొలగించాలని కౌన్సిల్ సభ్యులను తీర్మానం చేయాలని ఎజెండా కాపీలో పెట్టడం జరిగింది. చర్చకు మేము కౌన్సిలర్లు ఒకటే విషయం అడగడం జరిగింది. గతంలో దాచేపల్లి పంచాయతీ నడికూడి పంచాయతీగా రెండు పంచాయతీలు ఉన్నప్పుడు మేము అనేక మార్లు పంచాయతీ ప్రశ్నలు అడగడం జరిగింది. ఎందుకంటే రైల్వే స్టేషన్ నుంచి వివిధ రకాల ప్రయాణికులు, టీచర్స్, మరి అదేవిధంగా ఇక్కడ 4-5 జూనియర్ కాలేజీలు ఉండటం, పాఠశాలలు ఉండటం, ఎప్పుడు ఈ ఆర్ఎండ్బి బంగ్లా సెంటరు మరి వర్తకులతో రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి మరుగుదొడ్లు లేక మహిళలు, పిల్లలు చాలామంది నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పేసి అనేక మార్లు మేము వినవించుకోవడం జరిగింది. కానీ అప్పుడున్న పంచాయతీలో నిధి లేని వల్ల కావచ్చు, ఏ రకమైనా కావచ్చు, అది కార్యరూపం దాల్చలేదు, ముందుకెళ్ళలేదు. మరి ఆ తర్వాత నగర పంచాయతీ ఏర్పడిన తర్వాత కూడా మేము అనేక మార్లు మరి వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత మరి దీనికి సంబంధించి గంగవరానికి చెందిన రామకృష్ణ అనే అతను మరి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకొని ఇక్కడ ప్రజలందరి కోసం వాళ్ళ ఇబ్బందులను గమనించి ఇక్కడ తన సొంత నిధులతో మరుగుదొడ్డు నిర్మాణం చేశారు. మరుగుదొడ్డు నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఇక్కడ ఆరణ్య బంగ్లా సెంటర్లో కావచ్చు, ఇట్లా ప్రయాణికులు కావచ్చు, రకరకాల మంది వ్యక్తులకు, మహిళలకు మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటమే కాకుండా మలమూత్రాలకు సంబంధించిన సమస్య మరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తరగతి వచ్చినప్పుడు మరి వాటి ఇబ్బందులన్నీ తొలగిస్తా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉండే క్రమంలో మరి బస్ స్టాండ్లో కూడా మరి అక్కడ కూడా ప్రయాణికులు రద్దీ ఎక్కువ ఉంటుంది, నగర పంచాయతీ ప్రజల అవసరాలు తీర్చాలి కాబట్టి అక్కడ కూడా మరి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి వివిధ పత్రికలు రావడం జరిగింది. అదేవిధంగా కౌన్సిల్లో కూడా మేము అనేక మార్లు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. కానీ అక్కడ నిధులు లేని కారణంగా కొంత తాసరా జరిగిన మాట వార్తలు. ఇంతమందికి ఉపయోగకరంగా ఉండే ఈ మరుగుదొడ్లు అనేది ప్రజల అవసరాలు తీర్చే వాటిని మరి ఈరోజు అర్థాంతరంగా వాటి తొలగించాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకున్నప్పుడు మేము ఒకటే విక్రయించాం, ఈ మరుగుదొడ్లు కనుక మీరు తీసివేస్తే ప్రజల అవసరాలని ఎప్పుడు తీర్చాలి కానీ నగర పంచాయతీ అనేది ఎవరు మెప్పు కోసం, ఎవరు వ్యక్తిగత స్వార్థాల కోసం మీరు శాశ్వత కట్టడాలని, శాశ్వత ప్రజలకు ఉపయోగపడే వారిని మీరు తొలగించాలని చూస్తే మాత్రం పల్నాడు బలహీన వర్గాలు ఎక్కువ విధంగా చూస్తూ ఊరుకోదు. దీనికి సంబంధించిన మేము ఆందోళన కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా కానీ మీరు ఆ నిర్ణయాన్ని మీరు తొలగించుకోవాలి, సవరించుకోవాలని అవసరం ఉంది. మేము నిన్న మాట్లాడితే ఈ ఇన్ఛార్జ్ కమిషనరు ఒకటే మాట అన్నాడు, స్వచ్ఛ భారత్ నిధులు వస్తాయి, స్వచ్ఛ భారత్ నిధుల ద్వారా మరి అక్కడ వేరే చోట నిర్మించి అతనికి అప్పగిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. స్వచ్ఛ భారత్ నిధులు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఆ నిధులతో నిర్మాణం చేసినప్పుడు అది ఆటోమేటిక్గా సహసిద్ధంగా మరి నగర పంచాయతీ కిందకు వస్తుంది, కానీ ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎట్లా వెళ్ళింది? మరి అతను 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక స్వచ్ఛ సేవ సంస్థను కట్టుబడి నిర్మాణం జరిగితే అతనికి డబ్బులు ఏ విధంగా చెల్లించగలుగుతాం? అతను కోర్టుకి వెళ్తే దానికి ఎవరు సమాధానం చెప్పగలుగుతారు? అందుకని ఇటువంటి చిక్కు ప్రశ్నలు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరు మెప్పు కోసం, ఎవరు వాటి కోసం కాకుండా మీరు ప్రజల అవసరాలు తీర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుండదని చెప్పి తెలియజేసుకుంటున్నాం.